మళ్ళీ బ్రేక్. మీరు అన్న ఇక్కడ ఉండకండి, కవరేజ్ అయితే ఎవరు వందే మాతరం.
అయితే ఇద్దరు మేము పెట్టుకున్నాం కదా, ఇంకోరు పెట్టచ్చు. ఓకే, బతుకమ్మ పండుగ, విజయదశమి, రాబోయే దీపావళి పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్షేత్రపతి తరఫున ఈ పండుగలను మంచి ఉత్సాహంతో ఆనందంగా గడుపుకోవాలని కోరుతున్నాము. ఈ మన హిందూ ధర్మం అనేది యుగ యుగాల నుంచి ఉన్నది మన సంస్కృతి, మన పండుగ. ఇప్పుడు రామాయణంలో దశరథుని మనం రావణాసురుడి మీద, రావణాసురుడిని దుష్ట పరిపాలన నుంచి ప్రపంచాన్ని విముక్తి చేసిన శ్రీరామచంద్రుడు ఈ రోజే విజయదశమి రోజే విజయం సాధించాడు. అలాగా ఇప్పుడు మనకు త్రేతాయుగం నుంచి మన హిందూ ధర్మ పరంపర ఇలా కొనసాగుతుంది. ఏదో మొన్న మొన్న వచ్చిన మతాలు తెలియ 2000 సంవత్సరాల కింద, 1800 సంవత్సరాల కింద వచ్చిన మతాలలా కాదు ఇది. ఇది యుగ యుగాల నుంచి ఉన్న సంస్కృతి, కాకపోతే యుగ యుగాల నుంచి ఉన్న సంస్కృతిని నాశనం చేయడానికి చెప్పి 1000 సంవత్సరాలుగా నిరంతరంగా మన దేశం మీద, మన సంస్కృతి మీద, మన సమాజం మీద దాడులు జరిగినాయి. అయినా కానీ మనం 1000 సంవత్సరాలు దాన్ని ఎదుర్కొని కాపాడుకోగలిగినాము. అంటే మనకు స్వాతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కూడా మనం స్వాతంత్రం పేరుకే వచ్చింది, కానీ హిందూ సమాజానికి మాత్రం సంపూర్ణ స్వాతంత్రం లభించలేదు. సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది, దేశహితం జరుగుతుంది, హిందూ సమాజ హితం, హిందూ ధర్మ రక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ జరుగుతుందంటే మనకి 5 ఆరేళ్ళ నుంచే జరుగుతుంది. కాబట్టి హిందువులందరం కూడా ఏకదాటిపై నిలబడి మనకు కుల విభేదాలు లేకుండా అందరం కూడా ఈ ధర్మాన్ని, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ సమాజంలో ఉన్న ప్రతి పౌరునిది అని చెప్పేసి, మీరందరూ కూడా దీనికై నడుం కట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ